ఎవరిని కుట్రలు చేసినా ఈ నెల పద్నాలుగున హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని ఎమ్మెల్సీ రైతుబంధు సమితి అధ్యక్షులు పల్ల రెడ్డి తెలిపారు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి సీఎం సభను అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోవిడ్ నిబంధనల మేరకు సభ నిర్వహిస్తామన్నారు ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెబుతున్న రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ సాగర్ ఉప ఎన్నికల భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల పద్నాలుగున హాలాయాకి రాబోతున్నారు ప్రచార సభలో పాల్గొనబోతూ ఉన్నారు పక్కన పక్కనటువంటి అనుమల గ్రామంలో ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు రైతు సభ్యుల సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లారాషుడి గారు ప్రస్తుతం పల్లారాష్ గారితో మనం మాట్లాడదాం సార్ సభ ఏర్పాట్లు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి సార్ ఈ సభ అనుకున్న దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలు రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది వారు ఎందుకు భయపడుతున్నట్టుగా మీరు అనుకుంటున్నారు ఏ విధంగా విశ్లేషిస్తారు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రేతమ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడ ప్రజలతో ఈ రా సాగర్ నియోజకవర్గానికి నల్లగొండ జిల్లాకి ఏమి చేసినాం ఇంకా ఏమి చేయాలని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడికి వద్దామని అని చెప్పేసి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడున్న మెజారిటీ ప్లాట్ ఓనర్స్ అందరితో కూడా మేము లెక్క రాయించుకొని ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళతో ఓవరల్గా పర్మిషన్ తీసుకొని పార్టీలకు అతీతంగా అనేక మంది ఇక్కడ ప్లాట్ ఓనర్స్ వచ్చి కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటన్నిటినీ ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టి పోలీసుల ముందు పెట్టి పర్మిషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెడ్డి గారు వ్యవసాయ సంబంధించిన కానీ విద్యా సంబంధించిన కానీ ఇవాళ ఏమీ తేలేక ప్రజల ముందుకు పోలేక ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళతోని మాట్లాడలేక వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇవాళ గత నెల రోజుల్లో ఒక నాలుగైదు మండలాల్లో ఉన్న నాలుగైదు గ్రామాలకే పోయిన తప్ప మిగతా లేని దగ్గరికి పోని పరిస్థితి ఆయన పోయినా ప్రజలు రాని పరిస్థితి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం మా పార్టీ విధిగా భావించి ఇవాళ పర్మిషన్ తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెట్టుకుంటే తన యొక్క దగ్గరి బంధువులతో ఇవాళ కోర్టులో వేయించడం సభను అడ్డుకోవడం అడ్డుకోవాలని చూడడం తమ యొక్క నాయకులందరితో ప్రెస్ మీట్లు పెట్టి ఈ సభ జరగకుండా చూడాలని చెప్పేసి ఇవాళ చేయడం అనేది అతన్ని ఏ విధంగా పెద్దరికం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా నీకు చెప్పవలసిన వాదనలు ఏమన్నా ఉంటే ఉంటే నువ్వు చేసినవని నువ్వు ఏదైనా నీ దగ్గర ఉన్నట్లయితే చెప్పుకోండి ప్రజలకి ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారు కూడా తను చేసింది చెప్తారు చేయాల్సింది చెప్తారు నీ దగ్గర సత్తా లేక ప్రజల యొక్క ప్రశ్నలకు సమాధానం లేక ప్రజలకి ఏమి చేయలేక ఇవాళ నీ యొక్క ఫ్యూడల్ స్వభావంతో ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు ఖచ్చితంగా సభ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తాం ఇవాళ అనేక మంది జనం గ్రామాల నుంచి వాళ్ళు వస్తున్నా అంటే కోవిడ్ నిబంధనలు పాటించండి మాస్క్ తప్పనిసరిగా విధిగా పెట్టుకోండి అదేవిధంగా శానిటైజర్ యూజ్ చేయండి ఎవరైనా యూజ్ చేయకుండా వస్తే మేము ఇక్కడ అన్నీ కూడా మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ మేము శానిటైజర్స్ ఇస్తాం అదేవిధంగా మాస్కులు ఇస్తాం ఆ ఏర్పాట్లు మేము చేసుకున్నాం మేము కూడా విధిగా ఖచ్చితంగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఏ పద్ధతుల్లో దేశంలో రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో సమావేశాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ సభ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని కుట్రలు పండినా ఎన్ని మోసాలు చేసినా ఖచ్చితంగా సభ జరుగుతుంది కేసీఆర్ వస్తారు ప్రజలతో మాట్లాడతారు ఇది ఖచ్చితంగా జానారెడ్డి గారు నామినేషన్ వేసిన రోజుని నేను ప్రజల్లోకి పోలేదంటేనే మొదటగా విజయం రాదు అనే దాంతో చెప్పాడు ఇవాళ ఖచ్చితంగా తన అపజయాన్ని తనే ఈ సభను వ్యతిరేకించడం ద్వారా లిఖించుకోవడం అనేది జరిగింది సార్ పంట పొలాలు ప్రస్తావన సార్ రైతుల పేరిట హైకోర్టులో వేయడం జరిగింది నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్ పంట పొలాలనే ఇబ్బంది అయ్యాయి ఎలాంటి పరిస్థితులు సార్ ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ప్లాటింగ్ చేసి ఆ ప్లాట్ ఓనర్లతో గతంలో కూడా ఇక్కడే సమావేశం పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ప్రాంతంలో మీటింగ్ పెట్టిండ్రు ఇప్పటికీ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏ పంట పొలాలు లేవు ఇది మొత్తం కూడా దరిదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో ప్లాటింగ్ చేసి ఇళ్ళ నిర్మాణమే జరుగుతున్నది ఇటు పక్కన చూస్తే ఇల్లు మీకు అటు పక్కన చూస్తే ఇల్లు అటు పక్కన మొత్తం కూడా రోడ్డు కాబట్టి ఈ ప్రాంతంలో పంట పొలాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎవరికైనా తెలుస్తుంది కాబట్టి ఇంత అబద్ధాలు అసత్యాలు అభూత కల్పనలతో కోర్టుకు వెళ్ళడం కూడా అది వారికే చెల్లుబాటు కాంగ్రెస్ యొక్క దివాల కోరుతనం జానారెడ్డి యొక్క భయం ఇవాళ దీంతో తీరిపోయింది మీరు దగ్గరుండి గెలిపించిన హుజునగర్లో కేసీఆర్ గారు ఒక్కసారి వస్తే అక్కడ సమగ్ర అభివృద్ధి జరిగింది రేపు ఈ సభ తర్వాత సాగర్ మహర్దశ కూడా ఏ విధంగా పట్టబోతాం ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే ఆ మాట బరాబర్గా చేసి చెప్తారు హుజూర్ నగర్ ఎన్నికల్లో ఏవైతే మేము చెప్పినమో వాగ్దానాలు చేసినామో హామీలు ఇచ్చినమో బరాబరుగా ఆ ఎన్నికైన మూడు రోజుల్లోనే వందలాది కోట్లని హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఇచ్చి వాటి నిర్మాణాలు చేస్తూ వాళ్ళకు కావలసిన జీవోలు ఇచ్చి అన్నీ కూడా ఇవాళ మేము సంపూర్తిగా చేసినాం ఇవాళ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనేక హామీలు ఇస్తే అది పీఆర్సీ కానీ లేక ఇతర అంశాలు కానీ ఖచ్చితంగా చేసి తీరినాం ఇవాళ ఈ సభలో కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా హామీ ఇస్తే ఆ హామీ ఖచ్చితంగా వస్తుందని తీర్తుందనే నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది కాబట్టి ఇవాళ కూడా ఈ ప్రాంత ప్రజలు జానారెడ్డి గారు చేస్తున్న చర్యల మీద సభను అడ్డుకోవడం చూస్తే నవ్వుకుంటున్నారు ఆయనను తిట్టుకుంటున్నారు ఇది సరైనది కాదంటున్నారు ఇలా నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న హుజూర్నగర్ పక్కనే ఉన్న నాగార్జున సాగర్లో కూడా అదే అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం ఏ హామీలు అయితే ఇచ్చినమో ఏ పనులైతే చేస్తామని చెప్పినామో ఈ ఎన్నిక తర్వాత బరాబరిగా చేసి చూపిస్తాం జానారెడ్డి గారికి ఇక సెలవు అని కూడా చెప్తాం సరికొత్త సమీకరణలు తరమీతికి వస్తూ ఉన్నాయి సార్ ఎంబీసీ సంఘాలు బీసీ సంఘాలు తాజాగా సిపిఐ సిపిఎం కూడా ప్రశ్న విడుదల చేశారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతుని ఇక ఏ విధంగా బలం పెరగబోతోంది విజయం కూడా ఏ విధంగా ఘనంగా ఉండబోతోంది ఇవాళ అనేక బీసీ సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు ఏక తాటి మీదకి వచ్చి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు సూర్యారావు గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ కూడా ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి వాళ్ళే కోరడం వారందరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ కమ్యూనిస్టు పార్టీలైన అయిన సిపిఐ సిపిఎం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియజేయడానికి కూడా వారి ఖచ్చితంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా సీఎం కేసీఆర్ సభకు కూడా భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి కోవిడ్ నిబంధనలు ప్రధానంగా కోవిడ్ ఉజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి మాస్కుని తప్పనిసరి చేశారు పార్టీ తరఫున శానిటైజర్లు అందజేస్తూ ఉన్నారు మాస్కులు ఎవరైనా పెట్టుకరాకపోతే పార్టీ తరఫున అరేంజ్ చేస్తామని చెప్తున్నారు మొత్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటేనే సీఎం కేసీఆర్ గారు సభ ఇక్కడ నిర్వహిస్తాం నారజున సార్ నియోజకవర్గానికి మహర్ రాబోతోంది ఆ దిశగా ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కడుతూ ఉన్నారు అభివృద్ధికి చేకూడతా ఉన్నారు సబ్బండ వర్గాలు కూడా టీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తూ ఉన్నాయి విజయం ఖాయమైంది ఈ సభతో మరొక ట్రెండ్ ఇక్కడ నడుస్తూ ఉంది ట్రెండ్ అంతా కూడా సెట్ అవుతుందని చెప్పి ఎమ్మెల్సీ రైతు సవ్య సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లరాజ్ గారు మద్దతు చెప్తా ఉన్నారు